భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా విరాజిల్లుతున్న భారత్లో అనేక మతాలు, సంస్కృతులు, భాషలు, భిన్న ఆచార వ్యవహారాలు మనల్ని కట్టిపడేస్తాయి. పురాతన సంస్కృతి కళావైభవానికి పుట్టినిల్లైన భారతావని ప్రత్యేకతను భవిష్యత్తు తరాలకు తెలియచేయాలన్న సత్సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ విశాఖలోని ఆదివాసీల జానపద నృత్యం థింసాపై దూరదర్శన్ అందిస్తోన్న ప్రత్యేక కథనం. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా అరకు అందాల గిరిసీమల జన ఆనంద నాట్యకేళి ధింస మన్యం వాసుల నృత్యకీతిక. గిరిజన సంప్రదాయాలకు దీపికైన ధింస ముఖ్యంగా విశాఖ మన్యంలో కనిపిస్తుంది. గిరిజనుల సంప్రదాయ నృత్యమైన ధింస ఆదివాసీ నానుడి నుంచి వచ్చింది. ధింస అంటే అభినయం అని అర్థం. గిరిపుత్రుల మనోభావాలను ప్రతిబింబిస్తూ పాటలు పాడుతూ సంప్రదాయ వాయిద్యాలు లయబద్ధంగా మ్రోగుతుంటే మహిళలంతా జట్టుకట్టి చేసే ఆనంద నృత్యమే ధింస. పురుషులు గిరిజన సంప్రదాయ డప్పు, సన్నాయి, కొమ్ము బూరలు వంటి వాయిద్యాలను మ్రోగిస్తూ ఉంటే కనీసంగా 10 నుంచి 22 మంది మహిళలు పాట పాడుతూ వలయాకారంలో నృత్యం చేస్తుంటారు. విశాఖ ఏజెన్సీ, ఒడిషా సరిహద్దు గిరిజనులు ఈ ధింస నృత్యాన్ని తమ సంప్రదాయ నృత్యంగా ఆచరిస్తుంటారు. గిరిజనుల గ్రామదేవతలను పూజిస్తూ సామూహికంగా బుడా ధింస, స్త్రీ పురుషులిద్దరూ పక్షుల అరుపులను అనుకరిస్తూ లయబద్దంగా వలయాలు చుడుతూ ఉద్రేకపూరితంగా చేసే గుండెరీ ధింస అంటే పక్షి నృత్యం. ఇలా విభిన్న రకాలుగా ధింసను వర్గీకరించారు. కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా విభిన్న గిరిజన తెగల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే విధంగా ఈ నృత్యాన్ని తీర్చిదిద్దారని చెబుతారు. గిరిజనులు పగలంతా కాయకష్టం చేసి సాయంత్రం సేద తీరే సమయంలో ప్రతినిత్యం ఆడిపాడే నృత్యంగా మొదలైన ధింస తదనంతర కాలంలో ప్రేక్షకులను ఉర్రూతలోగించే ప్రత్యేక నృత్యంగా గుర్తింపు పొందింది. ఈ ధింస అనగా అందరూ ఒక్క దగ్గర గుమ్మగూడి చేసే ప్రదర్శననే ధింస అంటారు. ఈ ధింస మన 36 తెగల ఆదివాసులంతా కలిసి మన పనిలోనే ఏ ఏ స్టెప్పులు ఉన్నాయో ఆ స్టెప్పులు చేస్తుంటారు. ధింస నృత్యం చేయడం అనేది గిరిజన తెగల్లోనే ఎన్ని జాతులు వెళ్ళినామో అన్ని జాతులు అందరం కలిసి కంకణం కట్టి ఒకే తాటిలో పోవాలనేది ధింస తాలూకు ఒక ముఖ్య ఉద్దేశం. అయితే పెళ్లిలో అవ్వచ్చు లేదా ఇతర గిరిజన సాంప్రదాయమైనటువంటి పండుగలు అంటే చైత్రమాసంలోని ఇటుకల పండుగ, సంక్రాంతి పండుగల్లోని దసరా మరియు కొరకొత్త జల్డా ఇటువంటి పండుగలు మా ఆనంద సమయంలోని ఎక్కువగా మేము ధింస నృత్యం అనేది చేస్తుంటాము. దేశ విదేశీ ప్రముఖులు రాష్ట్రానికి, జిల్లాకు విచ్చేసిన సమయంలో, పర్వదినాలు, శుభకార్యాల్లో గిరిజన కళాకారులతో ఈ ధింస నృత్యం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నృత్య రీతి పలువురిని ఆకట్టుకోవడంతో దేశ విదేశాల్లో సైతం మంచి ప్రాచుర్యం పొందింది. విశాఖ ఏజెన్సీలోని హుక్కుంపేట మండలం చాట్రాయి పుట్టు గ్రామం ధింస నృత్యం పుట్టినిల్లుగా కీర్తినొందింది. భారతదేశ వ్యాప్తంగా ధింస నృత్యం చేసిన ఘనత చాట్రాయి పుట్టు గిరిజన మహిళలకే దక్కింది. పూర్వం దేవతామూర్తులు కూడా ఈ నృత్యం ఆడేవారని, ఇందుకు ఆధారంగా చాట్రాయి పుట్టుకు సమీపంలోని సీతమ్మ కొండపై ధింస నృత్యం మాదిరిగా వరుసలో ఉండే శిలలను గిరిజనులు చూపిస్తుంటారు. పగలంతా అడవికి వెళ్లి సాయంత్రానికి తిరిగొచ్చే గిరిజనులు సేద తీరే క్రమంలో ఆడి పాడే నృత్యం ధింసగా 1970వ దశకంలో ప్రాచుర్యం పొందింది. ఏ డెంసా ఇరవై మంది కెలుపు అమ్మ మనస్ పిల్లకి ఎంత భజా మళ్ళీ తింటారు కొన్ కొంటెపు సేటెపు పకాయిబు అమ్మ హైదరాబాద్ కోయి కోయి జాయి మిసా నో చెడైతే అమ్మ పెరాసే బిన్ బిన్ దేశే జాయి కొరి కెలియ బార్ బొలి అమ్మ అనుకునేయితు.
1980లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి ధింసా నృత్యం చూడాలని కోరడంతో అధికారులు చాట్రాయిపుట్టికి చెందిన గిరిజనులను ఢిల్లీకి తీసుకువెళ్లి అక్కడ ధింసా నృత్యం ఏర్పాటు చేయించారు. ధింసా చూసి ముగ్ధురాలైన ఇందిరా గిరిజనులతో కలిసి నృత్యం చేశారని అప్పటి జ్ఞాపకాలను కళాకారులు చెప్తున్నారు.